అస్మద్గురుభ్యో నమ ముకుందమాలలోని ఐదవ శ్లోకం అంటే ఆరవ వీడియో శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ కులశేఖరాళ్ళ వారికి దాసోహాలు చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్ళిపోదాం నాస్థాధర్మేణ వసు నిచయే నైవ కామోపభోగే భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపీహయుగగత నిశ్చలాభక్తిరస్తు దీనికి మామూలుగా కనిపించే తాత్పర్యం ఏంటంటే పుణ్యాన్ని సంపాదించాలని కానీ ధనము ఎందు కానీ కామం వల్ల కలిగే భోగాలను అనుభవించాలని కానీ నాకు ఏమాత్రం ఆశ లేదు సుమా పూర్వజన్మ కర్మానుసారంగా ఏది ఎలా జరగాలని ఉంటుందో అలాగే జరగనే స్వామి కానీ ఓ దేవాది దేవా ఒక్కొక్క జన్మలోనూ నీ పాద కమలాలపై దృఢమైన భక్తి మాత్రం నాకు కలిగేటట్లుగా దయచూడు ఇదే నేను ప్రార్థించేది ఇంతకు మించి మరొక్క దానిపై నాకే మాత్రమూ ఇష్టత లేదు స్వామి అంటే అటు ఐహిక సుఖాలు నాకు అక్కర్లేదు ఇటు సుఖాలు నాకు అక్కర్లేదు ఈ రెండింటి మీద నాకు ఎటువంటి ఆశ లేదు స్వామి ఇదే నిజమైన భక్తునికి ఉండవలసినటువంటి కోరిక అంటే ఈ రెండింటినీ అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకుంటాడు భక్తుడు అంటే నిశ్చలమైనటువంటి భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వార్థానికి చోటు ఉండదు అహంకార మమకారాలకి తావులేదు నేను పుణ్యం సంపాదించాలి నేను ధనం సంపాదించాలి నేను భోగభాగ్యాలు అనుభవించాలి నా భార్యా బిడ్డలు బాగుండాలి నా ఆస్తిపాస్తులు భద్రంగా ఉండాలి ఇలాంటి అన్ని విషయాలలోనూ నేను నాది అనేది ఎప్పుడైతే ఉంటుందో అంటే అహంకార మమకారాదులు అనే స్వార్థపరత్వమే ముఖ్యంగా ఉంటుంది ఇదే అన్ని అనర్థాలకు మూల కారణం కాబట్టి ఇదే మానవుడిని తప్పుదోవ పట్టిస్తుంది కాబట్టి నేను ఇలాంటి భావనతో ఉండకుండా దీనికి బదులుగా నేను సంపాదించిన పుణ్యమంతా భగవంతునికే అర్పితం నేను ఆర్జించిన ధనమంతా నా భార్యాబిడ్డలకే కాకుండా సంఘానికి సమాజ సేవకు సంక్షేమ కార్యక్రమాలకు కొంత ఉపయోగించాలి అనే భావం కలగడం అలాగే ఆచరించడమే నిష్కామకర్మ అవుతుంది అంటారు మనకి కులశేఖరాలు వారు కోరికలు ఉండాలి అవి ఎలా ఉండాలి మంచి కోరికలుగా ఉండి ఆ కోరికల వల్ల పది మందికి ఉపయోగపడేటటువంటి కార్యాలు చేపట్టాలి అదే మానవుని ఊర్ధ్వగతులకు తీసుకువెళ్తుంది అని చెప్తున్నారు నిశ్చలాభక్తి రస్తు భక్తి అంటే ఏంటి నిరంతర ప్రేమ ప్రవాహం శ్రీ రామానుజుల వారు చెప్పారు కదా అలాగే నవవిధ భక్తి మార్గాలను ప్రహ్లాదుడు వివరించారు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని అంటే శ్రీమన్నారాయణుని నామరూప గుణప్రమాదుల గురించి వినాలి ఆయనని స్తోత్రం చేస్తూ కీర్తించాలి ఆయనపైనే ధ్యానంలో ఉంటూ స్వామివారి మహిమలను తలుచుకుంటూ ఉండాలి స్మరించాలి శ్రీమన్నారాయణుని యొక్క పాద పద్మాలను సేవించాలి అంటే భగవత్పరంగా భగవత్ కార్యాలు సత్కార్యాలు చేయాలి శ్రీమన్నారాయణుని అర్చించాలి మానస పూజ చేసుకుని తరించాలి శ్రీమన్నారాయణునికే నమస్కారం చేసుకుంటూ వందన సమర్పణయుతంగా భగవదర్పితంగా పనులన్నీ కొనసాగించాలి శ్రీమన్నారాయణునికి తప్ప వేరెవ్వరికీ నేను దాసుడును కాను అనే భావం ఎల్లప్పుడూ మనసులో పెట్టుకోవాలి ఆయనతోనే స్నేహం చేయాలి ఇది కూడా భక్తి మార్గంలో ఒక విధానమే శ్రీమన్నారాయణునికే తన సమస్త వ్యక్తిత్వాన్ని అర్పించి నీవే గతి అని శరణు పొందాలి ఇదే ఆత్మ నివేదనం పరమాత్మ చెప్తారు కదా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా అని ఈ ఆత్మ నివేదన తత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు కదా దీన్నే శ్లోకం అంటారనమాట అంటే శరణాగతి సిద్ధాంతానికి మూలాధారమే ఈ శ్లోకం ఇలాగా అన్ని ధర్మాలని అంటే ప్రతి వస్తువులోనూ కూడా ప్రతి మనిషిలోనూ కూడా ప్రత్యేకించి కొన్ని గుణాలు కొన్ని భావాలు ఉంటాయి కదా అవే వస్తువుల ప్రాణుల ధర్మాలు అంటే ఉదాహరణకి నిప్పుకు వెలిగిస్తుంది వేడిని ఇవ్వడం ధర్మం పాముకి కొట్టడం కూడా ధర్మమే అవన్నీ విడిచిపెట్టి నన్నొక్కడనే శరణ పొందు అన్ని పాపాల నుంచి అన్ని సంశయాలు కలతలు భయాలు సందిగ్ధాలు ఒత్తిళ్ళు తప్పు చేశాననే తలంపు ఇవన్నీ కూడా పాపాల రూపాంతరాలే ఇలాంటి అన్ని పాపాల నుంచి నేను నీకు విముక్తిని కలిగిస్తాను నువ్వు శోకించద్దు నీలో ప్రశాంతతను నేను నెలకొల్పుతాను ఎప్పుడూ సర్వధర్మాన్ పరిత్యజ్య నువ్వు ఆత్మ నివేదనం చేసుకున్నప్పుడు మరి నవ విధ భక్తి మార్గాల్లోకి వెళ్ళి మోక్షం పొందిన పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకు లేరు శ్రీ విష్ణుశ్రవణే పరీక్షిత్ శ్రీహరి కథలను వింటూ పరీక్షన్ మహారాజు వ్యాసుడు చేత మనకున్నటువంటి ఎన్నో రకాలైన స్తోత్రాలు శ్లోకాలు వ్యాసభగవానులు రచించినవే కదా స్మా స్వామివారిని స్మరిస్తూ ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ స్మరణ చేశాడు ప్రహ్లాదుడు అలా తరించిపోయాడు ఆయన పాదసేవతో శ్రీ మహాలక్ష్మీదేవి మహారాజు పూజలు చేస్తూ తరించాడు వందన సమర్పణ చేస్తూ అక్రూరులు వారు తరించారు ఆంజనేయ స్వామి శ్రీరాముల వారికి దాసం చేస్తూ తరించలేదా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకి ప్రియ సఖుడై స్నేహితుడై తరించిపోలేదా ఆత్మార్పణ చేసుకున్నాడు బలిచక్రవర్తి ఆ రకంగా ఆయన తరించిపోయి శ్రీమన్నారాయణిలో లేనమవ్వలేదా ఈ నవ విధ భక్తి మార్గాలలో ఏ ఒక్క మార్గాన్ని పట్టుకున్నా సంశయం లేకుండా పరమాత్మలో లీనమవ్వచ్చు ఎంతకంటా కావాల్సిందేముంటుంది మానవునికి శ్రీనివాసునికే ఆత్మ నివేదనం చేసి మన జీవితాలను శోభాయమానం చేసుకోలేమా నిర్మల నిశ్చల నిరుపున భక్తికి తార్కాణం ఎవరు హనుమంతుల వారే కదా ఆయన యొక్క గాఢమైన భక్తి అంటే శ్రీరామ భక్తే కదా పట్టాభిషేక సమయంలో శ్రీరామచంద్రమూర్తి ప్రేమతో సీతాదేవికి ఒక రత్నహారాన్ని ఇచ్చి ఎవరైతే నిస్వార్థ భక్తులో వారికే ఇయ్యి అని చెప్తే వెంటనే సీతమ్మవారు దాన్ని నిస్వార్థ భక్తిని ప్రదర్శించే ఆంజనేయునికి బహుమతిగా ఇస్తారు ఆయన ఏం చేశారు హారంలో ఉన్నటువంటి ఒక్కొక్క రత్నాన్ని కొరికి ముక్కలు చేసి ఉమ్మేశారు ఇదేంటి నేను ప్రేమగా ఇచ్చిన రత్నహారాన్ని ఇలా పాడు చేస్తున్నాడు అంటూ మాత హనుమంతుల వారిని మందలించారు అలా చేయడం సమంజసమేనా అంటూ అందుకు వాయుపుత్రుడు ఏమైనా సమాధానం ఇచ్చారో తెలుసా ఈ రత్నహారంలోని రత్నాల్లో శ్రీ రామనామ జపం వల్ల కలిగే రసానుభవం ఉందేమోనని కొరకు చూశాను తల్లి అన్నారు చూడండి అంటే ఒక్క రత్నంలోనైనా కూడా ఆ రుచి నాకు కనిపించలేదు రామమయం కాని వస్తువు నాకెందుకు తల్లి ఇది నిరర్ధకం కదా అందుకే నేను అలా చేస్తున్నానమ్మా అన్యదా భావించుకు మాత అన్నారు అప్పుడు జానికి ఏమన్నారు ఓ హనుమా పంచభూతాత్మకమైనటువంటి నీ శరీరం రామనామరసపూర్ణమైందా ఏంటి నీ శరీరాన్ని కూడా పారవై అంటే వెంటనే ఆయన తన వక్షస్థలాన్ని చీల్చి చూపించి దాంట్లో ఉన్నటువంటి సీతారాముల యొక్క దివ్య రూపాలను ప్రదర్శిస్తారు స్వామి అంటే ఆయన నర నరాన కూడా శ్రీరామనామే జీర్ణించుకుపోయింది హనుమంతుని యొక్క ప్రేవుల్లో ఎముకల్లో ఒకటేంటి శరీరంలో సర్వాంగాల్లోనూ కూడా రామనామం ప్రతిధ్వనిస్తూ ఉంది అది హనుమంతుని యొక్క రామభక్తి విశిష్టత ఏదో ఒకదాన్ని గనక మనం పట్టుకుంటే ఖచ్చితంగా స్వామివారిలో లీనమవుతాము అంటూ కులశేఖరాళ్ళవార్ ఈ శ్లోకపరంగా ఇలా మనం ప్రార్థించాలి అంటూ మరొక్కసారి మనకి ముకుందమాలలోని విశేషమైనటువంటి భక్తి తత్పరతను మనకి తెలియజేశారు ఈ శ్లోకంలో పుణ్యాన్ని సంపాదించాలని కానీ ధనరాశి అందు కానీ కామం వల్ల కలిగే భోగాలను అనుభవించాలని కానీ నాకు ఏమాత్రం ఆసక్తి లేదు సుమా ఎలా జరగాలని రాసిపెట్టి ఉందో అలాగే జరగని స్వామి కానీ ఏ జన్మలో అయినా సరే నీ పాద కమలాలపై దృఢమైన భక్తి మాత్రం చెదరని భక్తి విశ్వాసపూరితమైనటువంటి భక్తి అవిచ్ఛిన్నమైనటువంటి భక్తి నాకు కలిగేటట్లుగా దయచూడు స్వామి ఇదే నేను ప్రార్థిస్తున్నాను తప్ప ఇంతకు మించి ఏ ఒక్క దాని మీద కూడా నాకు ఇష్టం లేదు స్వామి అంటూ కులశేఖరాల్వారు మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు రేపు మరి శ్లోకంలో కులశేఖరాల్ వారి యొక్క అర్థం చూద్దాం సర్వే జనా